వాక్యాన్ని వినే ముందు ఒకసారి మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి కదండి వాక్యాన్ని వినే ముందు మన స్టేటస్ కానీ లేకపోతే మన పొజిషన్ కానీ మన ఏజ్ కానీ ఇట్లా ఇవన్నీ మనకు గుర్తుంటే వాక్యం మనకి వెళ్లదు కొన్ని ఆబ్స్టికల్స్ ఉంటాయి అనమాట రానివ్వదు సో ఆ విధంగా కాకుండా మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు కేవలం మనల్ని మనం మరిచిపోయి కేవలం వాక్యానికి మాత్రం ఆ చెవి ఎగ్గితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రభు మనకిచ్చిన లేఖన భాగాల్లో ఈ మాటను మనం చూసాం ఆ పౌలు పిలిపిలకు రాసిన పత్రికలో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు క్రీస్తు యస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు గురి గురియొద్దకే పరుగెత్తుచు ఉన్నాడు ఇది ప్రైస్త ప్రతి క్రైస్తవ విశ్వాసికి అన్వయింపదగ్గ మాట మన ప్రకటన గ్రంథంలో రెండు ఆధ్యాయులు చదువుకున్నట్టుగా కూడా మనం ఆ మాటను కూడా ఒకసారి మళ్ళీ చూసి మనం ముందుకు వస్తే అక్కడ ఉంటుంది మనకి పదవ వచ్చిన భాగం రెండవ భాగంలో మాట మనకు చాలు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను ఒక క్రైస్తవుడిగా అంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన ప్రయాణం ప్రారంభమవుతుంది వినుటి వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా ఏసుప్రభువుని మనం దేవుడిగా ఒప్పుకొని రక్షింపబడతాం అంతే కదండి రోమిల్ రాసిన పత్రిక అధ్యాయంలో ఉంటుంది మీరు నోటుతో ఒప్పుకుంటాం ద్వారా రక్షణ అనుభవంలోకి వస్తారు విశ్వాసమే పని చేస్తూ ఉంటుంది దాని ద్వారానే మనం రక్షింపబడతాం రక్షింపబడిన తర్వాత అది ఒక ప్రథమ మెట్టుగా మాత్రమే మిగిలిపోతుంది ఒకవేళ మన పాపాలను ఒప్పుకొని క్రీస్తు చేత ఆత్మచేత అభిషేకింపబడి మన ప్రయాణాన్ని అక్కడితోటే మనం ఆప్ చేయలేం ఇది మన ప్రయాణ ప్రారంభం కానీ ప్రతి విశ్వాసీకి ఒక గురి అంటూ ఉంటుంది ఒక టార్గెట్ అంటూ ఉంటుంది దాన్ని చేరుకోవాలనే మన ఆశ ఇక్కడ నేను ఇప్పుడే వస్తా ఉన్నప్పుడు ఈ పక్కన ఆ పక్కన కూడా బాయ్స్ లేడీస్ హాస్టల్స్ చూస్తానని బహుశా మీలో చాలామంది ఇక్కడ ఉండే ఉంటారు అందులో ఉండే వాళ్ళు అయ్యి ఉండవచ్చు మీకందరికీ కూడా ఈ విషయంలో పెద్ద గట్టిగా చెప్పవలసిన పని లేదు ఎందుకంటే గురి అద్దకు పరిగెట్టడం అనేది యాజ్ ఎ స్టూడెంట్ లేకపోతే యాజ్ ఎంప్లాయీ మనకి బాగా పరిచయమైందే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం క్లాస్ ఫస్ట్ ఉండాలి లేకపోతే సెకండ్ ఉండాలి లేకపోతే టాప్ ఫైవ్లో ఉండాలి టాప్ టెన్లో ఉండాలి ఒక అంబిషన్ అయితే ఉంటుంది ఒక గురి అయితే మనకు ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం చదువుతాం రేయింబావులు మిగతా వాళ్ళు నిద్రపోతున్నా సరే మనం టీలు తాగో కాఫీలు తాగో ఏదో కింద మీద పడి మొత్తం చదువుతాం బట్ మనకు ఒక గురి ఉంటుంది తర్వాత ఎంప్లాయీ అయిన తర్వాత కూడా ఏదైనా స్థలంలో మనం వర్క్ చేస్తున్నా కూడా బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ రావాలను బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ రావాలను లేకపోతే మన పని ద్వారా మనం యజమానికి ప్రాఫిట్ రావాలను ఒక గురు ఉంటుంది మనకు ఒక టార్గెట్ ఉంటుంది దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో ఇది ఈ విషయంలో ఒక క్రైస్తవుడిగా బీయింగ్ ఏ క్రిస్టియన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెససరీ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ థీమ్ గురు ఎద్ధకే పరుగట్టడం అనేది మనందరికీ తెలిసిందే కానీ ఒకసారి పరిశీలన చేసుకుంటాకి పరిశోధాత్మత ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని రివైవల్ చేస్తూ ఉంటాడు అనమాట ఉద్యీవపరుస్తూ ఉంటాడు కొన్నిసార్లు అట్లాగా మనం తెలిసిందే కదా అని మన జాగ్రత్తగా దాన్ని పక్కన పెడితే మనం మసి కొట్టుకుపోతుంటాం ఒక డైమండ్ అయినా సరే దాన్ని అట్లా పెట్టి ఒక నెల రోజులు ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంచేస్తే అది కూడా దాన్ని కాంతి ఇవ్వాల్సిన రీతిగా ఇవ్వదు ఎందుకంటే దాని చుట్టూ డస్ట్ అనేది సహజ సిద్ధంగా వచ్చేస్తుంది సో మనం బీజంగా క్రిస్టియన్ ప్రతిరోజు మనం ఏ ఉద్దేశంతో ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం ఎక్కడ ఉండాలి ఈ ఈ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి ఇప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు యొద్దకే నేను పరిగెడతా ఉన్నానని మన గురి మనందరికీ తెలుసు మీరు క్రీస్తు అపోస్తైన పౌలు ఆ కొలశీలుగా రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట అంటాడు ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ మన పాఠంలోకి వద్దామా అపోసిన పౌలు కొలశీలు గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చనులు ఉంటాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని గుడి పారిశ్రమన కూర్చుండి ఉన్నాడు అంటే మన గురి యేసుప్రభు ఉన్న స్థలం కదండి నిత్య జీవం వారు వారు యోహోత్సవార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒక వాగ్దానాన్ని ఇస్తాడు మీ హృదయములను కలవరపడని గుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు నాయందు కూడా విశ్వాసం ఉంచండి అని ఒక మాట ప్రభు చెప్పాడు నేను మెళ్ళి కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థలాన్ని స్వతంత్రించుకుంటామనేదే మన పని ఒక క్రైస్తవుడిగా ఏసు ప్రభు సంపాదించి అంత మాత్రమే కాదు ఆయన చేసిన వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకోవాలి యోహాను రాసిన మొదటి ఉత్తరం భక్త కోటికి వ్యూహాను రాసిన మొదటి పత్రికలో ఒక వాగ్దానాన్ని ప్రభువు చేశాడంటే అంటే మన గురిని మన జ్ఞాపం తెచ్చుకోవడానికి అవసరమైన మాట రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన భాగం ఏముంటుంది అక్కడ నిత్య జీవమును అనుగ్రహించును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం సో దీనిని స్వతంత్రించుకున్నటమే మన పని ఆయన వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఇప్పుడు ఆ గురి ఎద్దకే మన పరుగును తుదముట్టించాలి పరిగెట్టాలి పరిగెట్టడం అనే పదం తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది కానీ అది రన్నింగ్ అనేది అయితే ఇంగ్లీష్ బైబుల్ ఉండదు కదా ప్రసాన్ అని ఉంటుంది ఆ వేగిరి పడటం వెంటాడటం అనే అర్థాలతో ఉంటుంది వెంటాడటం అంటే వెంటాడటం పరిగెట్టడం అవుతుంది అంటారా ఫర్ ఎగ్జాంపుల్ పరిగెట్టడం అంటే మనం సాధారణంగా ఏదైనా అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మనం పరుగు పెడతాం ఏదైనా బస్సు వెళ్ళిపోతుంది అనుకోండి పరుగు పెట్టి బస్సును అందుకుంటాం వెంటాడటం అనే పదం వచ్చేసరికి ఆకలితో ఉన్న ఒక పులు ఒక చిరుత పులు ఒక లేడీని తరుగుతూ ఉంటుంది చూసారు కదా దాన్ని మనం పరుగంటాం అక్కడ దాన్ని వెంటాడటం అంటాం అంటే ఇదేమో ఆకలితో ఉంటుంది దాని ఏమో ఆ మరణ సమస్య పరిగెడుతూ ఉంటుంది చాలా యానిమల్ ప్లానెట్స్లో మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉండవచ్చు అది అక్కడ ఆ సీన్ మనం చూస్తూ ఉన్నప్పుడు వెంటాడటం అనే పదం మనకు బాగా అర్థం అవ్వాలన్నమాట ఖచ్చితంగా దాని పాయింట్ని అది గుర్తుపెట్టుకుని చిరుత కానీ పులు కానీ ఏ విధంగా పరిగెడుతుందో అది వెంటాడటం ఇది ఇప్పుడు మన గురి గురియొద్దుకు పరుగు అనేది పరుగు మాత్రమే కాదు మన ఆ గురిని వెంటాడాలి అంటే ఆ గురిని చేరుకునే వరకు ఎన్నో సమస్యలు వస్తాయి క్రైస్తవునిగా అవన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు మీద మంచి సాక్ష్యాలు ఇక్కడ చెప్పబడ్డాయి వాటిని బట్టి ప్రభుని స్థుతిస్తావు నా మట్టుకు నేను ఈ గురిని నా జీవితంలో ప్రతిరోజు నేను ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట నేను ఎక్కడ ఉన్నాను ఈరోజు ఉదయకాలం అంటే నా స్పిరిచువల్ పరిస్థితి ఏంటి ఆ ఆధ్యాత్మికంగా నేను ఎక్కడున్నాను ప్రభు నేను ఎక్కడ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అసలు నేను ఉండవలసిన స్థలంలో నేను ఉన్నానా లేకపోతే ఇంకా నేను నేర్చుకోవాల్సినవి నేను ఇంకా ఎదుగుదల ఏదైనా ప్రభు ఆశిస్తే నేను దినం నేను చేయలేకపోయానా ఎప్పటికప్పుడు ఈ ఆలోచనలు ఎప్పుడొస్తాయంటే మనకి మనకు గురెప్పుడు కూడా మన మైండ్లో ఉన్నప్పుడు సో టార్గెట్ టు వర్డ్స్ లేకపోతే ప్రెస్ ఆన్ టు వర్డ్స్ ద టార్గెట్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన మనసులో చుట్టూ ఉన్న ఆప్స్టికల్స్ అన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవ్వచ్చు శరీర సంబంధమైన శ్రమలు అవ్వచ్చు ఈ రెండే కదండి ప్రభుకి మనల్ని దూరపరిచేది యేసు ప్రభువుకి లేకపోతే పర్లోక రాజ్యానికి మనల్ని దూరపరిచేవి ఏంటి రెండు విషయాలు ప్రముఖమైనవి సుఖాలు లేకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఒకటి దీనివల్ల మనం వెనుకకు వెళ్ళిపోతాం లేకపోతే తప్పిపోతాం దారి రెండవది శరీర సంబంధమైన శ్రమలు శ్రమలు ఫిజికల్ ఒరిజినల్గా లిటరల్గా మన శరీర సంబంధమైన శ్రమలు కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మనల్ని మనం ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుంటూ ఆ గురిని ఎప్పుడు కూడా మనం ఆ ఇంట్లో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అందుకే కీర్తనలు మనం చదువుకునే లేక వాళ్ళు గాఢాంతగరపు లేలలో నేను సంచరించినను ఏ అపాయం నువ్వు భయపడి ఎందుకంటే నువ్వు నాతో పాటు ఉన్నావు మనల్ని పిలిచిన వాడు మనల్ని కొన్నవాడు మనల్ని తన పరిశుద్ధమైన రక్తం చేత కడుగు కొన్నవాడు ఆయనే కదండి మనం విలువ పెట్టి కొనపడిన వారు అపస్తు కార్యాల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఉంటుంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన వారు కదండి దేవుడు తన సొంత రక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడు కాబట్టి మనం పాడైపోవటం ఆయనకి ఇష్టం ఏమి లేదు మనం దారి తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు అంతే కదండి ఇప్పుడు మన పిల్లలు మన కనుక్కున్న పిల్లలు మన పిల్లలు మన కళ్ళు ఎదుర్కొండగా పాడైపోవటానికి తల్లిదండ్రులు నేను ఇష్టపడతారా ఇష్టపడరు కాబట్టి ఆయన మనల్ని తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అయితే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనకి ఈ ప్రయాణంలో అపవాది అనేకమైన ఆబ్స్టికల్స్ కలుగు చేసి గత అడ్డంకులు కలుగు చేసి సృష్టించి మనల్ని దేవుని పరిశుద్ధ సన్నిధి నుంచి దూరపరుస్తూ ఉంది కాబట్టి ప్రియమైన విశ్వాసులారా మీకు వివరించి వివరించి వాక్యాన్ని చెప్పాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఎంతో సీనియర్ మోస్ట్ దైవ సేవకులు పీటరయ్య గారు మీకు అనుదినము వాక్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని అన్ని విషయాల్లో అపోస్తని పావులు ఎపిసీలకు రాసిన పత్రిక ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెప్పినట్లుగా తన ఎదుట సంఘాన్ని ప్రభు నిలవబెట్టుకోవాలని వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తూ ఉంటాడండి ముడత కానీ మచ్చ కానీ కలంకం కానీ అట్టిది మరి ఏదైనా లేకుండా ఉండాలని ప్రభువు ఆశపడతాడు ఆశపడి ఎవరిని వాడుకుంటాడు సంఘ కాపాన్ని వాడుకుంటాడు ఇక్కడ సంఘ కాపరికి ఇచ్చి ఆ వాక్యం చేత ఈ యొక్క విశ్వాసులను అనుదినము 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 నూతన పరుస్తూ ఉంటాడు బలపరుస్తూ ఉంటాడు అయితే ఎంతవరకు దానికి విధేయులు అవుతారో మనకు తెలియదు కానీ ఎవరైతే విధేయులు అవుతారో వాళ్ళందరూ కూడా వాక్యంలో స్థిరంగా ఉంటారు నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయండి లేకపోతే లెసన్ చెప్పినట్టుగా నా మట్టుకు నిన్నే వెళ్ళిపోతా ఉన్నానా అందరూ కూడా ఫాలో అవుతున్నారు కదా పైన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి ప్రియమైన విశ్వాసులారా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఖచ్చితంగా ఆయన ఉద్దేశంలో మనం ఉంటే మనం ఎక్కడికి కూడా తప్పిపోమన్నమాట కాకపోతే ఆ ఉద్దేశాన్ని తెలుసుకుని మనం జీవించాలి నేను యవనస్తుడిగా ఉన్నప్పుడే అంటే కొంచెం పంతొమ్మిది సంవత్సరాల వయసులో నేను ప్రభువుని నమ్ముకున్నాను నైన్టీన్ నైన్టీ సిక్స్ యాక్చువల్లీ నేను నైన్టీ ఫోర్ నుంచి సండే స్కూల్ మినిస్ట్రీలో ఉన్నాను రెండు మూడు సంవత్సరాలు సండే స్కూల్ నడిపించాను కానీ యేసు ప్రభువుని సంపూర్ణంగా నమ్మకంగానే ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే మా సండే స్కూల్ పిల్లల్ని క్యాంపెయిన్స్ తీసుకెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా ఆ సండే స్కూల్ క్యాంప్లో పెట్టి ఫ్రెండ్స్తో కూడా అప్పుడప్పుడు బ్రేక్ సినిమా కూడా వెళ్ళే చేసిన అటువంటి అంత ఆ టైప్ అనమాట అలా రెండు మూడు సంవత్సరాలు గడిపినా కానీ ప్రభు వన్ ఫైన్ డే ప్రభు మనతో మాట్లాడతాడు కదండి తన దోసుల ద్వారా వాక్యం ద్వారా ఒక యూత్ రిట్రీట్లో వాక్యాన్ని ఒక దైవ సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు నాతోటే మాట్లాడుతున్నట్టు అనిపించింది అనమాట అంటే ప్రభు నా రహస్య పాప జీవితాన్ని అవ్వచ్చు లేకపోతే అట్లా ఆయన్ని బయలుపరుస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది నేను సండే స్కూల్ మినిస్ట్రీలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాను కాకపోతే ఇంకా నేను యేసు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించలేదు కీర్తనలు చదివేసి పిల్లలకి చెప్పేయటం కథల పుస్తకాలు చదివేసి అప్పట్లో సతీష్ కుమార్ గారు చాలా పుస్తకాలు రాస్తూ ఉండేవాడు ఇప్పుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు కలవరేడి ఆయన పుస్తకాలు చదవటం కొన్ని ఆ కథలు పెట్ట కథలన్నీ కూడా పిల్లలకి చెప్పేయటం చక్కగా అట్లా వెళ్ళిపోతూ ఉండేది కాకపోతే నిజమైన రక్షణ అనుభవంలో లేను కానీ ప్రభు ప్రత్యేక వన్ ఫైవ్ డే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఐ సబ్మిట్ మై సెల్ఫ్ నేను నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాను నైంటీ సిక్స్లో ఆ తర్వాత యూత్ మినిస్ట్రీని మా సంఘానికి అనుబంధంగా మా సంఘంలో ఉన్న యవనస్తులను నడిపించుట్లో ప్రభు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు ఒక ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ వరకు టూ వన్ వరకు నేను మా సెకన్ ఇటుపల్లి ప్రాంతంలో మరి యవనస్తుల పరిచర్యలు పాలి భాగస్తులుగా ఉన్నాను తర్వాత ప్రభు మార్గం తెరిచి దుబాయ్ వెళ్ళటానికి మార్గం తెరిచారు మీరు అందరూ దుబాయ్ నుంచి వచ్చారు పాస్ట్రీ గారు అలాగే దుబాయ్ నుంచి వచ్చారు అనకంటే మీరు అనుకుంటారు ఏ కంపెనీ సీఈఓనో లేకపోతే చార్టర్ అకౌంటెంటో అట్లా అనుకుని మోసపోతారు నేను ఒక కంపెనీకి ఇక్కడి నుంచి మా బావగారు ఇప్పుడు మా అక్క షార్ అక్క ఉంది కదా ఇంకొక అక్క ఉంది నాకు ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో పనిచేస్తే నన్ను ఒక సాధారణ హెల్పర్ అనమాట సాధారణ హెల్పర్ అంటే మీకు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా సిమెంట్ కల్పిస్తారు కదా సిమెంట్ కల్పిస్తారా ఆ పని గల్ఫ్లో బాగా ఎక్కువ ఉండే పని ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట ఒక కార్పెంటర్కి ఒక మేషన్కి హెల్పర్గా కార్పెంటర్కి హెల్పర్గా అట్లాగా రెండు వేల ఒకటిలో నేను దుబాయ్ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది వెళ్ళిన తర్వాత నేను యేసు ప్రభుని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళే ఒక బిడ్డను ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఫెలోషిప్ అయితే ఉంది అక్కడ ఒక ప్రార్థనా సహవాసం ఉంది సంఘాలు ఉన్నాయి మన మనం ఆధ్యాత్మికంగా బలపడటానికి సోర్సెస్ అయితే ఉన్నాయి కానీ నేను చేసే పని అంటే ఫిజికల్గా నాకున్న శ్రమలు క్రీస్తు నుంచి తప్పించడానికి చాలా అవకాశం ఉన్నాయి అన్నమాట ఎందుకంటే నేను పనిచేసే స్థలాలు కానీ అవన్నీ కూడా మహా ఆ చదువు లేనివారు దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు క్రైస్తవ ఇతరులు ఎక్కువ పాకిస్తాన్ నుంచి గుజరాత్ నుంచి యూ యూపీ నుంచి మ్యాషన్స్ కానీ కార్పెంటర్స్ కానీ వీళ్ళందరూ ఉండేవారు అనమాట ఈవెన్ నేను ఒక మా ఇంజనీర్స్ వాళ్ళు ఎలా ఉండే నా చేత సిగరెట్లు కూడా రప్పిస్తా ఉండేవారు షాప్లో నుంచి అనమాట ఆ సైట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో నేను యేసుప్రభుని నమ్ముకుని అక్కడ ఉండటం అనేది నాకు చాలా ఇబ్బంది అనిపించింది వెళ్లిపదం తిరిగి నా పరిస్థితులు కూడా అయినప్పటికీ కుటుంబ నేపథ్యం కుటుంబ పరిస్థితులు ఆ యొక్క టార్గెట్ నా మైండ్లో ఉండటాన్ని బట్టి నేను ఈ టార్గెట్ గురించి చెప్తున్నాను ఒక టార్గెట్ నా మైండ్లో ఉండటాన్ని బట్టి నేను ఆ శ్రమలన్నిటిని కూడా తట్టుకోవడం జరిగింది దేవుడు అలాగని చెప్పేసి చూ చూస్తూ ఊరుకునేవాడు కాదు మీరు ఇందాక పాడారు నడిపిస్తాడు నా దేవుడు చాలా అనుకున్నాను నా థీమ్ సాంగ్ పాడేస్తున్నారు మా అక్కలు చాలా బాగుంది శ్రమలోనైనా నన్ను విడివెడు అయితే మనం నమ్మకంగా ఉండాలంతే అటువంటి శ్రమల్లో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సహితం నేను వెనుకకు వెళ్ళిపోకుండా మా అక్క మా బావగారు వాళ్ళు ఇస్తున్న సహకారాన్ని ప్రభు వాళ్ళ ద్వారా ఇస్తున్న సహకారాన్ని బట్టి అక్కడే నిలదొక్క దేవుని సన్నిధిలో పర్వాలేదు కొంతకాలం ఉంటే వెయిట్ చేద్దాం ప్రభు నేను బీకామ్ చదువుకున్నాను అయితే తెలుగు మీడియం మీకు నవ్వుగా ఉంటుంది తెలుగు మీడియం అంటే కదండి మరి గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం ఎక్కడి నుంచి వస్తుంది తెలుగు మీడియం అంటే బీకామ్ వరకు తెలుగు మీడియమే చదువుకునే అక్కడ వెళ్ళేసరికి మాటలు కూడా ఏమీ రావు బస్సు నుంచి డైరెక్ట్గా ఎయిర్ బస్సు తెలుసా ఎర్ర బస్సు అంటే ఇప్పుడేంటి బస్సులు కలర్లు మార్చేసాడు కానీ అప్పుడు ఎర్రగుండి బస్సు అనేవారు మమ్మల్ని విలేజెస్ని చూస్తే ఆ ఎర్ర బస్సులు వస్తున్నారు తెల హైదరాబాద్లో కూడా బాగా వేళకొలం పట్టిస్తారు వచ్చేసారు బస్సులు అని బస్సు నుంచి డైరెక్ట్గా ఎయిర్ బస్సు ఎక్కడం ద్వారా ఏమీ లేదు నోట్లో కానీ అక్కడే ప్రభువు నిలబెట్టాడు ఆఫీస్ బాయ్గా ఒక ఛాన్స్ వచ్చింది ఆఫీస్ బాయ్గా పని తర్వాత కొంచెం ఆఫీస్ అసిస్టెంట్గా అట్లాగట్లాగా అదే కంపెనీలో ఏ కంపెనీలో అయితే ఒక హెల్పర్గా జాయిన్ అయ్యానో నమ్మకంగా ఉండటాన్ని బట్టి ప్రభు ఈ రోజున హెచ్ఆర్లో ఫైనాన్స్ అసిస్టెంట్గా చేస్తూ ఉన్నాను ఆ దేవుని మహాకృప అంటే అక్కడ కేర్లెట్స్ నుంచి ముంబై వాళ్ళ నుంచి చాలా కాంపిటీషన్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక హెచ్ఆర్ మేనేజర్ దగ్గర పర్సనల్ మేనేజర్ దగ్గర ఫైనాన్స్ అసిస్టెంట్గా నేను చేస్తూ ఉన్నాను హెచ్ఆర్ అసిస్టెంట్గా చేస్తూ ఉన్నాను దేవుడు ఆ నమ్మకం ఉంటే విడిచిపెట్టడు అని చెప్పడానికి నా లైఫ్ ఒక సాదృశ్యం ఇది వ్యక్తిగతంగా లిటరల్గా నేను ఎదిగిన విధానం అయితే దీనితో పాటు ప్యారలల్గా యేసు నమ్ముకున్న తర్వాత ఆయనను నమ్మకంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా కూడా ప్రకాశిస్తూనే ఉంటాం కదండి మనం ఎక్కడో విలేజ్లో రక్షింపబడ్డాం ఇప్పుడు దుబాయో అమెరికా వెళ్తాం అబ్బాయి నేను విలేజ్ అయితేనే వాక్యం చెప్తానండి అక్కడ యేసు నేను రక్షించుకున్నాడు కాబట్టి నేను అక్కడే వెలుగుతానంటామా ఇప్పుడు క్యాండిల్ అనేది అమలాపురం అయినా ఒకటే హైదరాబాద్ అయినా ఒకటే అమరావతి అయినా ఒకటే దానికి అది ఎక్కడే వెలిగినా ప్రకాశిస్తుంది కాబట్టి నేను అట్లాగే ఒక పని నా పనిని చేసుకుంటూనే అక్కడ నమ్మకంగా ఉండటాన్ని బట్టి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఒక ఫెలోషిప్లో మా అక్క బావలు వెళ్ళే ఫెలోషిప్లో ప్రార్థనా జీవితంలో కొన్ని విషయాలు ఇంకా ఎక్కువగా నేర్చుకుని రెండు వేల పదిలో ఒక దైవ సేవకుడు ఒక నూతనంగా ఒక సంఘాన్ని స్థాపిస్తున్నప్పుడు ఆయనకు సహకారంగా ఉండటం ద్వారా రెండు వేల ఈ పద్దెనిమిది వరకు ఆయనతో సహవాసంగా ఉండి దుబాయ్లో సెయింట్ పాల్ ఈవేంజలికెల్ తెలుగు సంఘం అని ఒక సంఘంలో అసోసియేట్గా పనిచేసి ఆ దైవ సేవనికి సహకరిగా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఒక దైవ సేవకుడు సిఎస్ఏ తెలుగు చర్చ్ నుంచి రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు అంటే మెయిన్ సిఎస్ఐ అంటే నిజంగానే ఇది ఈ మన ఈ యొక్క డోర్నికల్ డయాసిస్ లేకపోతే మెదక్ డయాసిస్ నుంచి కాదు కానీ చెన్నై డయాసిస్కి అనుబంధంగా నేను పనిచేస్తా ఉన్నాను ఇప్పుడు అది తమిళ్ సిఎస్ఐ సంఘానికి అనుబంధంగా తెలుగు సిఎస్ఏ సంఘం ఏర్పాటు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నన్ను తీసుకువెళ్ళి వాళ్ళు నేను ఎక్కడైతే పని పాస్టర్ ఆ పాస్ట్గా అడిగితే ఆ పాస్టర్ గారు వెల్లనిచ్చారనమాట ఇండివిజువల్ సంఘం నుంచి ఆ సిఎస్ఐ తెలుగు సంఘానికి కాపరిగా నేను వెళ్ళడం జరిగింది ఇప్పుడు దుబాయ్లో ఉన్న తెలుగు సిఎస్ఐ సంఘానికి సంఘ కాపరిగా కూడా పనిచేస్తూ ఉన్నాను అసలు నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ప్రారంభించాను నా జీవితం ఏదో ఒక మారుమూలలో ఒక విలేజ్లో అది కూడా తెలుగు మీడియం చదువుకుని డిగ్రీ వరకు మాత్రమే చదివి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ వెళ్ళిన ఇటు నా కుటుంబ విషయాల్లో కూడా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు అదేవిధంగా స్పిరిచువల్లీ కూడా ఎంతో ఉన్నతమైన స్థితిని మరి మేము గొప్ప గొప్ప చదువులు చదువుకోకపోయినా డాక్టర్లకి ఇంజనీర్లకి కూడా వాక్యాన్ని బోధించే గొప్ప అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు కాబట్టి నమ్మకం ఉండటం ద్వారా అంటే మన గురెప్పుడు మనం మర్చిపోకుండా ఉండటం ద్వారా ఈ విధంగా మన జీవితంలో మనం ఎన్నైనా మేలులు పొందుతాం నా భార్య పేరు శుభాషిని మీ మధ్యన ఉన్నది నాకు ఒక కుమార్తె మరియా రేచల్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది దుబాయ్లోనే కాబట్టి ఈ విధంగా నా కుటుంబం అంతా నా భార్య ప్రేయర్ మినిస్ట్రీస్లో ఉంటుంది నా సంఘంలో అదేవిధంగా ఇతర సంఘాల్లో కూడా కలిసి నా కుమార్తె సండే స్కూల్ మినిస్ట్రీ ఆన్లైన్ సండే స్కూల్ మిని మెయింటైన్ చేస్తున్నామే దుబాయ్ నుంచి ఇక్కడ హైదరాబాద్లోనే ఒక చెల్లి ఉంది ఆమె దుబాయ్ రావటం బెరక చర్చి ఆ ఏరియా నుంచి తద్వారా అక్కడ ఆన్లైన్ మినిస్ట్రీ కూడా సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తామని ఈ విధంగా దేవుడు ప్రియమైన విశ్వాసిల ఎందుకు ఈ మాటలన్నీ నా సాక్ష్యంలో కూడా చిన్నగా మీకు చెప్తా ఉన్నాను అంటే కనుక మనం ఖచ్చితంగా మన గురిని మన మైండ్లో మనం పెట్టుకుని దాని వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన విషయాలు అక్కరలు ప్రభువు తీరుస్తాడు అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా మనం ఏ స్థితిలో ఉండాలో ఎక్కడ ఉండాలో ప్రభువు అద్భుతంగా అక్కడికి నడిపిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో పెట్టుకుని మన ప్రతిరోజు కూడా మన గురి మనం వెళ్తూ ఉన్నామా మన పరుగు మనం తుదముట్టించగలుగుద్దామా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి హలెలుయా హలెలుయా కాబట్టి ఈ మధ్యాహ్నం మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు రెండవ రాకడలో తిరిగి రాబోతూ ఉన్నాడు అవునండి కాదండి ఆ మాట అవకాశం ఆ నిరీక్షణ అనేది మనకు లేకపోతే ఈ రోజున మనం ఈ ఎస్ఆర్ నగర్లో ఈ పరిశుద్ధ మందిరంలో కూడి ప్రార్థించడం స్తుతించడం అనేది హాస్యాస్పదమైన మాటే మనందరికీ యసుప్ర వస్తాడని తెలుసు తెలుసు కానీ ఆయన ఎప్పుడొస్తాడో మనకి మన సువార్థ పాఠ్యభాగంలో మనం చదువుకున్నాం ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలీదు అయితే మనం రెడీగా ఉండాలి ఆయన కొన్ని సైన్స్ అయితే చెప్పాడు ఆయన వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు అంజూరుపు చేయటం చూసి విషయాలు నేర్చుకోండి అని చెప్పాడు లేకపోతే నోవహు దినాలు ఎలా ఉంటాయో నోవహు దినాలు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయో చూడండి అలాగే ఉంటే కనుక ప్రభు యొక్క రెండవ రాకడ సమీపంగానే ఉన్నదని తెలుసుకోండి అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఆ సైన్స్ కనుక చూసినట్లయితే ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఏసుప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని అర్థమవుతుంటుంది కదండి అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయంలో యేసుప్రభు గారు ఆరోహణం అయిపోతున్నప్పుడు ఈ గలలీ మనుషులందరూ కూడా ఆకాశం వైపు ఎంతో విచారకరంగానో అయితే ఏదో జరిగిపోతుందని తేరుచేస్తూ ఉంటారు అక్కడ ఆ శిష్యులతో లేకపోతే గల్లయ్య మనుషులతో దూతలు మాట్లాడుతుంటాయి తెలిసిందే తీయక్కలేదు గల్లయ్యి మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా యేసుప్రభువు పరలోకమునకు కొనిపోపబడుతున్నాడో ఆ విధంగా ఆయన మళ్ళీ తిరిగి ఆ రోజు నుంచి ఆదిమ సంఘం ఆ తర్వాత ఏర్పడిన క్రైస్తవులు ఈరోజు వరకు కూడా మనందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన ఆధ్యాత్మిక సంఘమ ఎదురుచూపు అనేది మన జీవితంలో ఎంత అవసరమో మనకు తెలుసు కాబట్టి యేసు ప్రభువుని ఆ రెండవ రాగడలో ఎదుర్కొనాలి అనే మనసు మనం కలిగి ఉన్నాం ఇప్పుడు మనకు ఒక గురైతే ఉంది ఖచ్చితంగా ఆయన నేనుండు స్థలంలో మీరును ఉండాలి అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయన స్థలంలో ఆయనతో పాటు మనం ఉండాలి కాబట్టి అయితే ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో మనం ఏ విధంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం అసలు ఈ రోజున మన ఒక్కసారి కళ్ళు మూసుకొని మనల్ని మన పరిశీలన చేసుకుని మన ఆధ్యాత్మిక జర్నీలో మనం ఎక్కడున్నాం ఇక్కడ ఎవరు రక్షింపబడని వారు అంటే ఏసు ప్రభువుని నమ్మని వారు ఉంటారని నేను అనుకుంటలేదు ఇక్కడ సువార్త ప్రకటించవలసిన పని లేదు అంటే సువార్త ఎక్కడ ప్రకటిస్తామంటే యేసు ప్రభువు నమ్మని వారు ఉంటారు అన్యజనులు ఉంటారు బయట ఉంటారు వాళ్ళకి మనం సువార్త ప్రకటిస్తాం ఏమని నమ్మి బాప్తిసం పొందండి ఏ పేరునా రక్షకుడు వెలసి పలా లోపల దోసకారీ జనులతో ఎంతో శుభాశలను పల్కినాడే ఎంతో శుభాశలను పల్కినాడే దేవుని ప్రేమ దిగో జనులారభావంబునను దిలియ రే కేవలమునం కోనినా పరలోకజీవంబు మనకబును పరలోక జీవంబు మనకబు ఎవరైతే నిరీక్షణ లేకున్నారో ఎవరైతే అయ్యో నేను చచ్చిపోతే ఏమవుతానని భయపడుతూ ఉన్నారో దేవుడు లేని జనాంగంగా బయట ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మనం క్రీస్తును ప్రకటిస్తాం యేసు ప్రభువును నమ్ముకుంటే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు నిజానికి మనం ఈ మినిస్ట్రీ ఎక్కువ చేయాలా ఏంటి ఏసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి నేను యేసుప్రభుని నమ్ము ఎందుకు నమ్ముకోవాలని ఎవరైనా మనల్ని గట్టిగా అడిగారనుకోండి మరణం నుంచి జీవంలోకి వెళ్ళటానికి అంతేనంటారమ్మా అంతేనా యేసు ప్రభు గారిని ఎందుకు నమ్ముకోవాలి మనం పర్వొక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం చనిపోయిన తర్వాత ఒకవేళ పాపంలోనే ఉండి మనం చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం ఎవరైనా సరే కాబట్టి యేసు ప్రభుని నేను ఎందుకు నమ్ముకోవాలని అడిగితే మీరు నరకము నుంచి తప్పించబడాలి అంటే నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి అని మనం చెప్తాం బయట అయితే ఈ రోజున ఈ మినిస్ట్రీ కొంచెం చేంజ్ అయిపోయింది కేవలం కేవలం ఆ జబ్బులు అంటే నా ఉద్దేశం యేసుప్రభు తగ్గించడానికి కాదు మనం పిలిచే పిలుపులోనే మారిపోయింది యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలో ముందు మనం మెయిన్ పాయింట్ చెప్పుకోకుండా తాత్కాలికమైన కొన్ని పాయింట్లు మనం చెప్తూ ఉంటాం తలపూడి వస్తుందా అమ్మ యేసు ప్రభు నమ్ముకో జ్వరం వస్తుందా అమ్మ యేసుప్రభుని నమ్ముకు అప్పు చేసి మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టేసేవా తొందరగా తీరాలంటే ఏసుప్రభుని నమ్ముకు అప్పు చేసి ఎవరు కట్టమని నిన్ను అంటే మన స్తోమత మన స్థితి మన స్థితిగతులు మన పరిస్థితులు ఇవన్నీ కూడా లెక్కలు వేయకుండా మనం సొంత ఆలోచనలతో ఎన్నో పనులు చేసి అక్కడి నుంచి లభోదేవం అనే క్రైస్తవులను చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే సర్వసుఖాలు అనే ఒక బ్లెస్సింగ్ మినిస్ట్రీని మనం బయటకు తీసుకొచ్చేసాం ఇక్కడ కాదండి పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా బ్లెస్సింగ్ మినిస్ట్రీలోకి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనకి క్రైస్తవత్వంలో కష్టాలు వచ్చినాయో అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ గర్వ తెలుసు కదా విన్నారా పదం కష్టం వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ దేవుడు మాకు మేము అనుకున్నాం ఈ దేవుడి దగ్గరికి వస్తే అసలు జ్వరమే రాదు అనుకున్నాం ఈ దేవుడి దగ్గరికి వస్తే అసలు అప్పులే ఉండవు అనుకున్నాం ఈ దేవుడి దగ్గరికి వస్తే మొత్తం మాకు పది నెంబర్ల డిజిట్లు శాలరీ వస్తుంది అనుకున్నాం ఈ దేవుడి దగ్గరికి వస్తే మంచి కోడలు వస్తుంది అనుకున్నాం ఈ దేవుడి దగ్గరికి వస్తే మంచి అల్లుడు వస్తాడు అనుకున్నాం ఈ ఆలోచనతోటి దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది వాళ్ళు ఏదో రోజుని మనం అనుకున్నది జరగకపోవచ్చు వెనుకకు వెళ్ళిపోవచ్చు కాబట్టి నా పాయింట్లో నేను కొంచెం బయటికి వెళ్ళాను అందరికీ అర్థమవుతుందా నేను బయట ఒకవేళ మనం ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ యేసుప్రభుని నమ్మని వారు ఎవరు లేరని నేను అనుకుంటూ ఉంటానని చెప్తూ ఒక మాటను బయటకు వెళ్ళాను నేను బయట అయితే ఈ విషయాలు చెప్పి వాళ్ళని లోనకి రప్పిస్తాం అంటే సంఘంలోకి వాళ్ళని తీసుకొస్తాం వాళ్ళని సంఘంలోకి తీసుకొస్తాం యేసు ప్రభు గురించి చెప్పి అయితే యేసు ప్రభుని గురించి చెప్పే విధానంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి సుమ నిజమే యేసు ప్రభు వారు వస్తే దగ్గర వస్తే చింతలన్నీ పోతాయి మనం కూడా పాటలు జాగ్రత్త కదా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్య నిజమే ఆయన చాలా మంచి దేవుడే కానీ కేవలం జ్వరాలు జబ్బులు అప్పులు వీటిని తెచ్చేవాడు మాత్రమే కాదు నిజంగా మనం యేసు ప్రభుని ప్రకటించాలంటే ఆ చీకటిలో నుంచి వెలుగులో రావటానికి ప్రభు ఎందుకరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఆ విషయం చెప్పాలి మనం నిత్య నరకం నుంచి తప్పించబడటానికి యేసు ప్రభువుని నమ్ముకోవాలి కాబట్టి ఆ సత్యాన్ని కనుక మనం నమ్మి ఆ విషయాన్ని కనుక బోధిస్తే నిజంగా యేసుప్రభుని నమ్మిన తర్వాత అప్పుడు గాఢాంతకారపు లోయలు వంటి పరిస్థితులు వచ్చిన ప్రభు మనతో పాటే ఉంటాడు ప్రతి విషయంలోనూ కూడా ఏ సమస్యనైనా ఏ విధంగా దాటాలో ఏ విధంగా అధిగమించాలో ప్రభు మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు అందుకే ఈ రోజున క్రైస్తవులు క్రైస్తవ పిల్లలు ఎవరు కూడా సూసైడ్స్ చేసుకోరు తెలుసా మీకు ఈ విషయం మీకు ఈ విషయాలు తెలుసా క్రైస్తవ పిల్లలు ఎవరు కూడా సూసైడ్స్ అనేది చేసుకోరండి అంటే జీరో పాయింట్ జీరో జీరో టూ వన్లోనే ఎక్కడో ఎందుకంటే మన చిన్ననాటిని క్రైస్తవ జీవితంలో సండే స్కూల్ అనుభవం నుంచి ఏమన అనుభవం ఉంటే ఎంతటి కష్టం వచ్చినా సరే ఎంతటి నష్టం వచ్చినా సరే ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనకు ఒక నిరీక్షణ ఉంటుంది ఏదో ఒక రోజున ప్రభువు మనల్ని లేవనెత్తబోతాడు కాబట్టి దానికి తగ్గనుగుణంగా ఈ శ్రమలన్నిటి నుంచి మనం తట్టుకుంటాం అదే క్రైస్తవేతరులకు శ్రమలు వచ్చినాయి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టుకున్న ప్రాణాన్ని తీసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి భయం లేదు ఆ విధంగా సూసైడ్లు చేసుకుంటే ఖచ్చితంగా ఎంతటి క్రైస్తవుడైనా ఎంతటి పెద్దవాడైనా ఎవడతాడు చిన్నవాడైనా వాడు ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా నరకం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ప్రాణాన్ని మన చేజ్యోతులరా మనం కనుక తీసుకుంటే ఎంతటి బిలీవర్ అయినా సింగర్ అయినా ఇంకేదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళింది ఇచ్చిన రకమే కాబట్టి సూసైడ్స్ విషయంలో క్రైస్తవుల దగ్గర చాలా పాయింట్ 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 ఎక్కడో ఉంటుంది కాబట్టి ఈ శ్రమలన్నీ మనకు వస్తే ఈ క్రైస్తవులుగా మనం తట్టుకుంటాం ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది మనకు ఒక గురి ఉంటుంది ఆ గురిని మనం చేరుకునే విధంగా అయితే దీన్ని దాటుకోలేక చనిపోతూ ఉంటారు కాబట్టి ఈ రోజున క్రైస్తవులుగా మనం ఇటువంటి బోధలు వాళ్ళకి బోధించాలి బయట వారికి ప్రభువుని గురించి నిజంగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు తిరిగి లేచాడు ఆ క్రైస్తవులైన తర్వాత ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలో ఇవన్నీ కూడా బయట వారికి అంటే సంఘం వెలుపుల వారికి మనం చెప్పే విధానంలో కనుక జాగ్రత్తలు పాటిస్తే ఎప్పుడైతే సంఘంలోకి వచ్చేస్తారో ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్న విషయాలకి వెనుకకు వెళ్ళే అవకాశం లేనే లేదండి ఈ శరీరం ఉన్నంతకాలం మనకి జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు యేసుప్రభు గారు అనేకమైన వ్యాధుల్ని స్వస్థపరిచారు చెవిటి వాడిని మోగవాడిని ఊస చేయగలవాడిని నడుము వొంగిపోయిన స్త్రీని పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన స్త్రీని ఇలాగ ఎన్నో చేశారు ఆఖరికి చనిపోయిన లాజర్నైనా లేవనెత్తాడు నాయిను విధవరాలి కుమారుడు యాయురు కుమార్తె వీళ్ళందరినీ కూడా యేసుప్రభు బ్రతికించాడు ముగ్గురుని బ్రతికించాడు వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు బ్రతికున్నారా ఉన్నారండి మరి యేసుప్రభు స్వస్థపరిచారు కాబట్టి ఎవర్గా అలా అలాగే మంచి ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉండిపోయారా లేరు అందరూ మరణము చూడక నరుడు బ్రతుకు ఎవడు మరణాన్ని చూడక బ్రతికే నరుడు ఎవడు కూడా లేడు కాబట్టి మనం మన బోధలు మన క్రైస్తవత్వం దారి తప్పుతున్న వేళ గురి యొక్కకే పరిగెత్తే గుంపులో మన ఈ సంఘం కనుక ఉంటే మన గురి ప్రభువు ఆయన ఎక్కడున్నాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు పౌల్ గారు చెప్తా ఉన్నాడు నేను ఈ గురి యొద్కు పరిగెడతా ఉన్నాను ఈ గురి యొక్కకు పరిగెట్టే విషయంలో ఆయన చెప్తా ఉంటాడు మన పాఠంలోకి వచ్చేస్తా ఉన్నాం లాస్ట్ పదిహేను నిమిషాలు మన మన పాఠం మనం ఏదైతే థీమ్ అనుకున్నామో ఆ థీమ్లోనే ఉండి మన కొన్ని విషయాలు నేర్చుకుంటాం ఇక ఇక ఈ విధంగా క్రైస్తవులైన మనం లేకపోతే క్రీస్తుని ఎరిగిన మనం మన గురిని ఎప్పుడు కూడా మన మైండ్లో పెట్టుకుని మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి ఇప్పుడు మనం ఆలోచిస్తే పౌలు గారు అంటున్నారు వెనుకనున్న వాటిని అన్నిటినీ మరిచిపోయి ముందున్న వాటి కొరకే ఎందుకు వెనుకనున్న వాటిని మరిచిపోవాలి అంటే కనుక వెనుకనున్న విషయాలు కనుక మనం మర్చిపోకపోతే కనుక ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు చాలామంది చూడండి మారు మనసు పొందారు అంటే గతంలో మహాభయంకరమైన పాతకాలు చేసిన వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారే అనుకోండి పౌలు గారు ఏం చేశాడు సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన హింస చేశాడు మతము అనే పదం అతనికి ఎంత ప్రాముఖ్యత అంటే ఒకడిని చంపటాకైనా రెడీ ఆయన చావటానికైనా రెడీ ఇవన్నీ తెలుగు సినిమాలో డైలాగులు కాదు ఇవి అంటే ఇప్పుడు వాడేసుకుంటున్నారు కానీ వాళ్ళు మతం కోసం అపోజ్ సౌలు ఒకడిని చంపటానికైనా రెడీ తను చావటానికైనా అంతటి మతమౌఢ్యం కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు పౌలు పరిగెడతా ఉన్నాడు క్రీస్తు యొక్క ఆ యొక్క మహిమ కిరీటాన్ని పొందుకోవటానికి అపొస్తాన పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో రాస్తాడు రెండో ఉత్తరంలో నేను నా పరుగును తుదముట్టించాను పొందవలసినవి ఆ జీవకిరీటం నా కొరకు రెడీ చేసి ఉంచా ఇప్పుడు చెప్తున్నాడు అయితే ఫస్ట్లో ఈతన పాప జీవితం మనందరికీ తెలుస్తుంది కదా ఒకవేళ ఇతను మైండ్లో ఎప్పుడు ఇవే ఉన్నాయి అనుకోండి నేను ఆయన చంపాను ఈయన చంపాను నేను ఎలా తప్పు చేశానంటే ఇప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాడా అందుకే పౌలు చెప్తున్నాడు వెనుకనున్న వాటిని మరిచి అంటే మన పాప సంబంధించిన విషయాలను మనం జ్ఞాపకం తెచ్చుకోకర్లేదు ప్రభువు చెప్తున్నాడు వాటిని అగాధంలో పడవేశాను అంటాడు సముద్రంలో పడవేశానంటాడు ఫర్గట్ ఇట్ కాబట్టి ఇంక మళ్ళీ చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు అంతమాను రిపీటెడ్ రిపీటెడ్గా అయ్యో నేను అప్పుడు పాపం చేశాను ఈ పాపం చేశాను ఇంక చెప్పగలదు అయ్యింది మనం ఒకసారి ఒప్పుకున్నాం ఒకవేళ ఏదో సందర్భంలో చెప్తే చెప్పాం వెనుకనున్న వాటిని మరిచిపోవాలి పాపాలే కాదు విజయాలు కూడా విజయాలు కూడా ఇదే విషయాన్ని పౌలు గారు కూడా చెప్తాడు అంటే నేను హెచ్చిపోకుండా ఉండడం అంటే ఇప్పుడు మనం నేను ఏదైనా ప్రభు కొరకు గతంలో చాలా గొప్పగా రేలు చేశాను అనుకోండి నేను చాలా చేసేసాను కాబట్టి ఇంకేం చేయకూడదు దాన్ని పడుకోవాలనిపిస్తుంది నేను పరిగెట్టిన పరుగు చాలు అప్పుడు నేను యేసు ప్రభు గురించి చాలా చేసేసాను పది మందికి రక్షణ గురించి ప్రకటించేశాను పది మందిని ఈ సంఘంలోకి తీసుకొచ్చాను లేకపోతే పలానా చోట నేను స్వార్థ దాండయాత్రకి వెళ్ళాను పలానా చోట నేను కొత్త కానికి ఇచ్చాను ఒక దైవ సేవకునికి ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను ఇవన్నీ మన మైండ్లో ఉన్నాయనుకోండి ఇంకబట్టి మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేం మనం గతంలో చేసిన పాపాలు అవ్వచ్చు లేదా గతంలో ఏదో మనం చేస్తామో అనే దాన్ని కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మనం మరిచిపోవాలి వెనుకనున్న వాటిని వదిలిపెట్టండి ముందున్నది మన గురి ఒకటి ఉండాలి ప్రజెంట్ ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నాం ఎప్పటికప్పుడు మనం ఆ యొక్క గురిని చూస్తూ మన గురి ప్రయాణంలో ముందుకు కొనసాగాలి గురిని సాధించాలంటే సరైన భక్తి సరైన దిశానిర్దేశం సరైన నిర్ణయం ఈ మూడు కూడా మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి కాబట్టి ప్రియమైన విశ్వాసులారా క్రైస్తవులుగా క్రైస్తవ యవనస్తులుగా దారి తప్పిపోకుండా ఉండాలి అంటే యేసు ప్రభువును అంగీకరిస్తే యేసు ప్రభువును అంగీకరిస్తే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం దానితో పాటు ఈ యొక్క లోకంలో ఉంటాయనే విషయాన్ని ముందుగానే మనం తెలుసుకోవాలి ఇది గురియద్ధకు పరిగెట్టే విషయంలో ఈ విషయాన్ని బాగా మనం స్టడీ చేయాలి ఈ రోజున మనం మన పక్కన రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలకు మణిపూర్ కొరకు చాలా భారంతో ప్రార్థన చేస్తా ఉన్నా చేస్తా ఉన్నారా చాలా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం కానుకలు పంపిస్తూ ఉన్నాం ఆ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా స్పందిస్తూ ఉన్నారు అయితే ఒకసారి వాళ్ళ విశ్వాస స్థాయిని ఒకసారి చూడండి ఆ కుకీ తెగ వాళ్ళు ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే ఇప్పటివరకు ఒక్కరు కూడా నేను యేసు ప్రభువుని వదిలిపెట్టేస్తున్నా కానీ ఎవరైనా చెప్పారు ఎక్కడైనా ఎక్కడైనా పేపర్లో స్టేట్మెంట్ ఏమైనా చూసారా వాళ్ళకున్న శ్రమలు చూడండి వాళ్ళకున్న స్త్రీలను భయంకరంగా నడిపిస్తూ ఉన్నారు భయంకరంగా మానభంగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇల్లులు కూరగడుతున్నారు వాళ్ళ మందిరాలు కూరగొడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాస స్థాయి నిజంగా మణిపూర్లో ఉన్న విశ్వాస స్థాయి చాలా టాప్లో ఉంది మరి వాళ్ళు ఏ విధమైన బోధన నేర్చుకుని అంగీకరించారంటారు యేసు ప్రభువును నమ్మితే శ్రమలు వస్తాయి అనే విషయం వాళ్ళ ముందే తెలిసి ఉండాలి అంతేనంటారా ఎప్పుడైతే తెలుసు మెంటల్గా మనం ప్రిపేర్ అయితే ఇంకా ఫిజికల్గా మన శరీరం ఏమైనా కూడా పెద్ద మనకు లెక్కే ఉండదు అంతేనంటారా ఎప్పుడైతే మెంటల్గా ప్రిపేర్ లేదో శరీర సంబంధమైన కష్ట చిన్నత తగిలిన వెంటనే మనం క్రీస్తు నుంచి దూరం అయిపోతాం నిజానికి ఈ రోజున మరి మీ సంఘంలో బోధ నేను అనుకుంటా ఖచ్చితమైన బోధ ఉందని నేను అనుకుంటాను కేవలం ఈ శరీర సంబంధమైన సుఖాల కోసమో లేకపోతే వచ్చే బెనిఫిట్స్ కోసమో కాదు మనం యశు ప్రభువు నమ్ముకునేది పొందుబావు బహుమానం పరలోకంలో ఉంది నిత్య విశ్రాంతి మనకు పరలోకంలో ఉంది ఆ యొక్క కిరీటం ఆ మహిమ కిరీటం ఆ మెప్పు ఆ ఘనత ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి ఇవన్నీ మనం పొందుకోవాలి కాబట్టి ఆ గురి యొక్కకి మనం పరుగెట్టాలి ఈ పరుగెట్టే సమయంలో మరి మన పసుకోండిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి ఒకరిద్దరు ముగ్గురు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుని మనం జనరల్గానే మాట్లాడుచుకుంటుంది మీకు అందరికీ వాక్యం తెలుసు కాబట్టి రిఫరెన్స్ అని ఓ నేనేమి చెప్పేసట్లేదు ఈ గురియతకు పరిగెట్టడం విషయంలో పాత నిబంధనలు కొంతమందిని మనం చూడవచ్చు చడ్రక్ మేషేక్ వాళ్ళ విశ్వాస స్థాయి వాళ్ళ పరిస్థితులు ఆ పక్కనే ఉన్న ఫ్రెండ్ దానియలు గారు వీళ్ళ నలుగురు పరిస్థితి కనుక మనం చూసినట్లయితే వాళ్ళ గురు చేరుకునే విషయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను వాళ్ళు ఏ విధంగా కూడా లెక్క చేయలేదు కదండి ఒక పక్క ఎంత మహాభయంకరమైన అగ్నిగుండం చడ్రక్ మేషేక్ అభ్యజ్నిగో అయితే ఆ తర్వాత వెంటనే దానియాల విషయం వస్తే ఒక శాసనం వస్తుంది ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని అక్కడ దానియులు గ్రంథం ఆరోగ్యం ఉంటుంది ఇట్టి శాసనము బయలు వెళ్ళనని దానియులకు తెలిసిన తర్వాత కూడా ఆయన కిటికీ తలుపులు తీసి ఎరుషుదేమం వైపు చూస్తూ ముమ్మారు అంటే ఎంత డేరింగ్నెస్ దేవుని కొరకు అంత డేరింగ్నెస్ తన గురిని చేరుకుంటంలో అంత డేరింగ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభువులు అదే దేవుని మీద ఉన్న సంపూర్ణమైన విశ్వాసం వాళ్ళు పందబాబు బహుమానం మీద దృష్టి అదే మోషే గురించి కూడా అదే ఏప్రిల్ ఎపిస్తున్న పత్రిక పదకొండవ అధ్యయనం ఉంటుంది ఆయన పందబాబు బహుమానం మీద దృష్టి పెట్టి అల్పకాల సుఖభోగములు అనుభవించుటకంటే నా ప్రజలతో నా యూదులతో నేను నిందలు అనుభవించటమే గొప్ప భాగ్యం ఎందుకని ఆయన ఎందుకని అట్లా అనుకుంటున్నాడంటే ఆయన ఏం చూస్తూ ఉన్నాడు ఇప్పుడు పందబవు బహుమానం చూస్తా ఉన్నాడంట అంటే గురియతగా పరిగెడతా ఉన్నాడు ఏసేపు మనందరికీ బాగా పరిచయమైన యంగ్స్టర్ ఏసీఫ్ గురించి ప్రస్తావన లేకుండా యంగ్స్టర్స్ మధ్య ప్రసంగం అనేది జరిగే పనే కాదు ఏసేపు గారు తన గురిని చేరుకుంటున్న విషయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను ఎట్లా అధిగమించాడు ఓ సీసీ కెమెరా ఉందా లైవ్ ఏమైనా ఉందా ఏమన్నా ఏమైనా ఉందా అప్పుడు ఓన్లీ ఫోర్తి ఫర్ భార్య జోసెఫ్ ఇద్దరే ఉన్నారు నో మోర్ ఇంక సీసీ కెమెరా లేదు బంట్లు లేరు ఇంకెవ్వరూ లేరు రాయబంటి ప్రకారం అయితే తన గురి తనకు తెలుసు ఏసేపు యొక్క గురి ఏసేపు యొక్క జీవితం మనకు తనకు తెలుసు కాబట్టి ఇప్పుడు తన గురిని చేరుకోవటంలో చుట్టూ ఎంత ఓపెన్ పరిస్థితులు ఉన్నా సరే దాని నుంచి బయటికి వచ్చేసాడు ఈ రోజున యవనస్తులకి పరిస్థితులు లేకపోతే దారులు తెరుచుకుని తెరుచుకుని తెరుచుకొని ప్రయత్నాలు చేసి పాపాలు చేస్తూ ఉంటారు కదండి ట్రైలు చేసి ట్రై లేసి ఒకటి ట్రై అండ్ ట్రై అండ్ సక్సీడ్ ఏదో ఉంటుంది కదా దీనికి వాడేస్తారు ఇక్కడ పనులు చేయటాయి కానీ ఏసేపు చుట్టూ ఎంతో అవకాశాలున్నా తన గురి దేవుడే కాబట్టి ఆ పాపాన్ని జయించగలిగాడు ఇట్లా ఓల్డ్ పాత నిబంధనలు ఎంత ఎంతోమందిని మనం చూడవచ్చు ఇక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఆ గురి కలిగిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేత రక్షింపబడిన సౌలే ఎన్నో పేరు ప్రఖ్యాతలు లేకపోతే పెద్ద పెద్ద ఆస్తులు సంబంధించిన విషయాలు ఎన్నో విషయాల్లో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న పౌలు వాటన్నిటిని వదిలిపెట్టి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం ప్రారంభించాడు యేసు ప్రభుని నమ్మిన తర్వాత క్రైస్తువులందరూ కూడా అదే బోధించాడు ఏమని మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు అనుభవించాలి చూడండి రెండు మూడు వెరసలు చూపిస్తాను నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ రోజున మనం ప్రియమైన వల్లరా కష్టాలు అనుభవించడానికి కొంచెం సిద్ధంగా ఉండాలి మన ప్రకటన గ్రంథంలో మాట ఆ కొన్ని దినాలకు మీరు శ్రమ కలుగుతుంది అయితే మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలని చెప్పి సపోజ్ నేను పౌలు తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగం ఏముంది అక్కడ తెశలోనికి సంఘానికి పౌలు గారు ఏం బోధిస్తా ఉన్నారు అక్కడ మూడో అధ్యాయం నాలుగో వచ్చిన భాగంలో చదివమ్మా మన సహోదరులకు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితమి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే దశలో నీకు సంఘానికి వెళ్ళి యేసుప్రభు ఈ పౌలు గారు సంఘాన్ని ప్రారంభించి వాళ్ళకి చెప్పాడంట మీరు సంఘంగా ఈ రోజున కూడుకు ఉంటాం ఇక్కడ సంఘం ఒకటి ఏర్పడుతుంది అయితే యేసుప్రభుని నమ్మినందుకు మీకు ఏ ఏం కలుగుతుంది ఏం కలుగుతాయంటమ్మా ఎవడన్నా వస్తారా దేవుని మందిరానికి ఎవరైనా మీకు అయ్యగారు గారు పిలిచి రెండమ్మ రండి మనం కష్టపడతానికి రండి అంటే ఎంతమంది వస్తాం కొద్దిమంది మాత్రమే వస్తారు కానీ ఈ బోధ అవసరం యేసుప్రభుని నమ్ముకుంటే మనకి కష్టాలు అనేవి ఉంటాయి ఎందుకు ఇప్పుడు మన పాపం చేసి అవినీతి చేసి బ్రతకాలంటే ఈ లోకంలో చాలా ఈజీ బ్రతకడం కోసం పెద్ద కష్టమేం కాదు కదండి ఈ హైదరాబాద్లో మరీ కష్టం కాదు అని నేను అనుకుంటా ఉంటాను ఎందుకంటే ఇలా చూసే లోపు ఇలాగే మోసాలు హైదరాబాద్ అనే కాదు కాస్మోపాలిటన్ సిటీస్ మెట్రో సిటీస్లో ఏదైనా అంతే అయితే అయితే ఇటువంటి శ్రమ పడి జీవించడం అంటే నీతిగా బ్రతకాలి మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉంటే తప్పు చేయడానికి అవినీతి చేయడానికి అన్యాయం చేయడానికి అయినా మనం చాలా జాగ్రత్తగా వాటి నుంచి ఎదిరించి బ్రతకాలి కాబట్టి అది మనకి కస్టమర్స్ సుఖమా కష్టమే మీరు చీటింగ్ చేయకూడదు ఇప్పుడు ఒక ఎంప్లాయి ఎదగటానికి ఇంకొక ఎంప్లాయి మీద అన్యాయంగా మాట్లాడకూడదు నీ స్వస్వస్తితో నువ్వు ఎదగాలి కానీ నువ్వు ఎదగటానికి ఇతర ఎంప్లాయీని బ్లేము చేయకూడదు ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఇండస్ట్రీలో ఇలాగే జరుగుతుంది మనం కష్టపడి పని చేయడానికి ఇష్టపడడం కానీ మన బాస్ విషయంలో మన అవతల ఎంప్లాయీస్ని తక్కువ చేసి మాట్లాడటం వాళ్ళని ఆ తప్పుడోళ్ళుగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒకవేళ మనం ఎదగటానికి ఇట్లా ప్రతి విషయంలో కూడా మనకు సమయం అవుతుంది కాబట్టి నేను ఒక ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ విధమైన జీవితం కాకుండా మన గురి ఎద్దకు పరిగెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ శ్రమలు అనుభవించే ఆ క్రైస్తవత్వంలో ముందుకు వెళ్ళాలని మన ఫస్ట్ నుంచి నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఎప్పటికీ కూడా తప్పిపోం ఇంకా రెండు మూడు మాటలు చూద్దాం ఒకసారి ఈ శ్రమల గురించి అపోస్తుల కార్యాల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన భాగం అపోస్తుల కార్యాల గ్రంథం పద్నాలుగు ఇరవై రెండులో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం తీసుకుని వచ్చి శిష్యుల మనసులను దూడపరిచి చదవమ్మా విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియో వారిని హెచ్చరించిరి ఆది అపోస్తుల్లో బోధ ఈ విధంగా ఉండేది ఎందుకంటే అప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉండేవి యేసు ప్రభువు నమ్ముకుంటే రోమీలు ఎంత భయంకరంగా మన క్రైస్తవులను హింసించారో మనకు తెలుసు కదండి నీరు చక్రవర్తి అవ్వచ్చు ఆ తర్వాత వచ్చిన రోమస్ నాయకులు అవ్వచ్చు క్రైస్తవుల్ని ఇప్పుడు మన మణిపూర్లో చెప్పుకుంటున్నామే ఇది పెద్ద ఏం కాదు అంతకుముందు ఈ యూరోపియన్ యూనియన్ అని ఇప్పుడు చెప్పబడుతున్న ఈ దేశాలన్నింటిలో క్రైస్తవులకి మహావేదనలు కలిగిన క్రైస్తవులు స్తంభాలు కట్టి అంటిస్తూ ఉండేవారు వాళ్ళ ప్లే గ్రౌండ్స్లో ఆ వెలుగులో వీళ్ళు వినోదాలు చేస్తూ ఉండేవారు అంతటి భయంకరమైన శ్రమలు ఆ పరిస్థితులు ఉండేవి యూరోపియన్ కంట్రీస్లో అయితే ఆ పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు అనుకోండి కాబట్టి ఇప్పుడు ఈ శ్రమలు అనుభవించడము యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మన గురిని చేరుకునే విషయంలో చాలా శ్రమలు ఉంటాయి కాబట్టి వాటి తట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని మనం ముందు నుంచి బోధ చేయాలంట కానీ ఆ బోధ ఎంతవరకు మనం చేస్తా ఉన్నాం ఈ రోజున ఎంతవరకు మనకు ఆ బోధ దొరుకుతుందో మనం మన పరిశీలన చేసుకోవాలి రోమిలు రాసిన పత్రిక ఎనిమిది పద్దెనిమిదిలో కూడా ఇంకొక మాట ఉంటుంది కదా పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో వాళ్ళు కనుక మనం చూస్తే ఇక్కడ చెప్తా ఉన్నాడు మన ఎడల ప్రత్యక్షము కాబువు మహిమేదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను కాబట్టి ఇప్పుడు మనకి ఒక ప్రత్యక్ష మనకు ఒక గురి ఉంది మనకు ఒక బహుమానం ఉంది దేవుడు మనకి కొంత జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ జీతాన్ని ఇప్పుడు ఉన్న శ్రమలను కనుక మనం బ్యారేజ్ వేసుకుంటే కంపేర్ చేసుకుంటా ఉంటే ఈ శ్రమలు లొంగిపోతే కనుక ఆ జీతాన్ని మనం నష్టపోతాం అది మనకి ఎక్కువ అని మనకు తలంచినప్పుడు ఇది ఎంత శ్రమ అయినా కూడా మనం తట్టుకుంటాం ఇప్పుడు విదేశాల్లో మా దగ్గర పనిచేసే అనేక మంది స్త్రీలు ప్రతి పురుషులు వాళ్ళని కొంచెం ఇలా మెదిపమంటే కన్నీరు మున్నీరు అండి అంటే మీరు చాలా కుటుంబాలతో ఉంటారు కొంతమంది ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు కాబట్టి కొంత ఎడబాటు ఉంటుంది కానీ అక్కడ చంటి పిల్లల్ని ఆరో నెల ఐదో నెల మూడో నెలలు కూడా వదిలిపెట్టి వచ్చేసి తల్లు చూస్తూ ఉంటారు పాలిస్తూ పాలిస్తూ ప్లైట్ ఎక్కేసిన వాళ్ళు ఉంటారు అలా పెండ్లు చేసుకుని వచ్చేసే భర్త ఉంటాడు అంటే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎంతో దీనావస్థలున్న గల్ఫ్లో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఇంకా కొంతమంది యజమానులు మంచోళ్ళు కాకపోతే ఇంకా ఆ శ్రమల గురించి మాట్లాడినే మాట్లాడొద్దు అయినప్పటికీ కూడా ఎందుకు ఇన్ని సంవత్సరాలు గల్ఫ్లో మ్యాన్ పవర్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే ఒకటే ఒకటి ఆ ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖునో ఆ జీతం అనేది వస్తుంది ఆ జీతం పంపితే ఇక్కడ అమ్మాయికి కాలేజీ సీటు కోసము లేకపోతే మంచి పెళ్ళి కోసము లేకపోతే మంచి ఇల్లు కోసము మనం కొంత ధనాన్ని చేపట్టాలి కొంత ధనాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఈ ధనాన్ని సమకూర్చుకోవాలి కాబట్టి ఆ నెల ముప్పై ఏడో తారీఖున ముప్పై తారీఖున వచ్చే జీతం కోసం ఈ నెల రోజులు మహాభయంకరమైన బానిస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ శ్రమల వల్ల ఒకవేళ జీతం కంట ఈ శ్రమలు కంపేర్ చేసుకున్నప్పుడు ఆ జీతమే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ శ్రమల్ని తట్టుకుంటా ఉంటున్నారు కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఫిజికల్గా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఆ కంపెనీలు మారటం లేదు లేకపోతే పని వదిలిపెట్టి వచ్చేయట్లేదు ఈ లోక సంబంధమైనదే ఆ విధంగా ఉంటే కనుక ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు మనకి మన ఏడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు కాబట్టి మనం ఎప్పుడు కూడా గురి ఎద్దకి పరిగెడుతూ ఉండాలి వెనుకనున్న వాటిని మరిచిపోయి లేకపోతే చుట్టూ ఉన్న శోధనలు అవ్వచ్చు అదే ఫిబ్రవరికి రాసిన పత్రికలు మనం చూస్తాం కదా సులువుగా చుక్కిలు పెట్టు పాపముపె విశ్వాసమును కర్తయ్యో దాన్ని కొనసాగించు వాడే నేను ఏసు వైపు చూడాను ఆ గురు వైపే మనం చూస్తూ ఉన్నప్పుడు నేను ముందుగానే చెప్పాను శ్రమలు ప్రభు నుంచి మనల్ని వేరుపరచలేవు అలాగని చెప్పేసి ఈ సుఖాలు పాపాలు కూడా ప్రభువు నుంచి మనల్ని వేరుపరచలేదు ఈ సందర్భంలో మన బాహ్య పురుషునికి కష్టాలు వస్తాయి ఇప్పుడు మణిపూర్లో అదే జరుగుతుంది శరీర సంబంధమైన ఈ శరీరానికి శ్రమలు వస్తాయి కదండి అందుకే కొరిందులోకి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు అపోసిన పౌలు కురిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం పదహారు వచ్చిన భాగంలో ఈ మాటలుంటే నాలుగు పదహారు కావున మేము ఆ ధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణ మా చులకనని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అర్థమవుతుందా అందరికి అర్థమవుతుందా లెసన్ అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు మనం అదృశ్యమైన పరలోక పట్టణాన్ని అనుదినము చూస్తూ ఉండాలి మనం పొందబోవు ఆ మహిమ యేసు ప్రభుత్వం మనం పొందబోవు ఆ ఘనత అది ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి అప్పుడే మనం ఈ యొక్క క్రైస్తవ ప్రయాణంలో దారి తప్పిపోము లేకపోతే బిలాములాగా వంకర చూపులు చూస్తూ ఉంటాం తెలుసు కదా బిలాము డబ్బు ఇలా పెట్టి మూట ఇలా కట్టి డబ్బు ఆయన దొంగ ప్రవచనాలు చెప్పమంటే రెడీ అయిపోయాడు అరే దేవుని బిడ్డ ఎక్కడ ఉండాలి శంసన్ గారు దేవుని చేత ప్రత్యేకించబడ్డాడు దేవుని చేత ప్రత్యేకించబడ్డాడు ఇస్రాయేల్కు న్యాయాధిపతి ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు డైదేలా గారి ఇంట్లో ఉన్నాడు ఇంకా చెప్పి ఆమె శరీరంతో సంతోషిస్తూ ఉన్నాడు ఇట్లా మనం చూసుకుంటామంటే ఎందుకు వంకరి త్రావలు మార్గాలు ఎందుకు తప్పిపోతూ ఉన్నారు అంటే వాళ్ళ గురిని మర్చిపోతూ ఉన్నారు వాళ్ళ గురి మర్చిపోతూ ఉన్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా గురిని మర్చిపోతూ ఉన్నారు మనం ఎందుకు రక్షింపబడ్డాం మన ప్రయాణం ఎక్కడి వరకు చేయాలి ఎందుకు వరకు మనము ఈ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నామని మర్చిపోయి ఆ లోకంతో మనం కలిసిపోతున్నాం ఒకప్పుడు వీళ్ళు క్రైస్తవులండి వీళ్ళు లోకస్తులని చెప్పుకునేవారు ఈ రోజున అంత డిఫరెన్స్ కనిపించట్లేదని నేను అనుకుంటా ఉంటాను ఇప్పుడు బయట వెళ్ళామనుకోండి క్రైస్తవేతలు ముస్లింస్ ఉన్నారంటే తెలిసిపోతుంది వీళ్ళు ముస్లింలు రా వీళ్ళు ముస్లింలు కాదు అని తెలిసిపోతుంది అలాగని చెప్పేసి బాహ్య రూపమనే నేను అంటలేదు ప్రభువు బాహ్య రూపం గురించి మాట్లాడట్లేదు కానీ ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పౌల్ గారు చెప్పారు కదా అని అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి మన వస్త్రధారణ అవ్వచ్చు మన డైలీ లైఫ్ అవ్వచ్చు మనం జాబ్ చేసే స్థలాలు అవ్వచ్చు ఎక్కడైనా మనం మోడల్ అనేది ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు క్రైస్తవులు రా వీళ్ళు అవునంటే అవును వీళ్ళు నా రిసెప్షన్లో పనిచేయటం ద్వారా వీళ్ళు నా కంపెనీలో పనిచేయటం ద్వారా నా నమ్మకత్వం అనేది నేను చూస్తూ ఉన్నాను అని మన యజమానుడు అన్యుడైనా సరే మన గురించి సాక్ష్యం చెప్పాలి నేను ఒక ముస్లిం దగ్గర పనిచేస్తాను గోవా ముస్లిం నా పర్సనల్ మేనేజర్ ఆయన చాలాసార్లు అతలు చెప్తూ ఉండేవాడు నన్ను స్టీఫెన్ అంటారు చచ్చి కంపెనీలో రావు అంటారు నా నా నాకరి దాన్ని బట్టి వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుంది రావు నా దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు కొంచెం టెన్షన్ తగ్గింది బీపీలో ఉండవు షుగర్ లేవు నేను ఆరోగ్యపరంగా చాలా బాగున్నానని మా సారు ఆ ఇతరులతో చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఆ రిస్క్ అంతా నేను తీసుకుంటాను అంటే యాజ్ ఏ క్రిస్టియన్గా అంటే నేను చెప్పింది చేస్తాను నా మీద సమ్ అమౌంట్లో ఒక నమ్మకంతో పెట్టాడంటే ఒక సమ్ అమౌంట్ ఉంటుంది నా దగ్గర నేను రొటేట్ చేస్తాను లేకపోతే కంపెనీకి సంబంధించి వాడుతాను ఆయన కళ్ళు మూసుకోవచ్చు ఒకసారి ఏం జరిగిందంటే చిన్న సాక్ష్యం ఇది ఒకసారి నేను సెలవుకి వచ్చాను ఇలా రెండు నెలలు ఆ సెలవు నుంచి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వెళ్ళిన నేను నా అమ్మా నా మేనేజర్ సిక్ అయిపోయాడు అనమాట సిక్ అయిపోతే సిక్ అయిపోయాడు పది రోజుల మటు నుంచి ఆఫీస్కి రావటం లేదు నేను ఆయన ఇద్దరు మాత్రం చూస్తాం ఫైనాన్స్ లిక్విడ్ క్యాష్ అనమాట లిక్విడ్ క్యాష్ అంటే ఇప్పుడు పేలు గూగుల్ పేలు ఆన్లైన్ పేలు కాదు కదా ఇంకా మాకు దగ్గర అక్కడ అంటే టెక్నాలజీ ఉన్నా కానీ కంపెనీలో అది వాడము సమ్ అమౌంట్ పది లక్షల దిరామ్స్ వరకు ఆయన నేను కలిసి ఖర్చు చేస్తాం యాక్చువల్లీ నేను సెలవుకి వచ్చేసేనా ఆయన చేస్తా ఉన్నాడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత పది రోజుల మటు ఆఫీస్కి రాలేదు ఒక సాలం ఇచ్చాడు రావు వెళ్ళి చూడు ఆ డబ్బులు ఎంత ఉన్నాయో చూడు భవిష్యత్ ఒక రెండు మూడు లక్షలు ఉంటాయి అనుకుంటా నేను పది రోజుల మట్టి నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు అది ఎంత ఉందో చూడండి ఎనిమిది లక్షలు ఉన్నాయి ఎంత నేను వెళ్ళి సారా ఎనిమిది లక్షలు ఉన్నాయంటే ఆయన చాలా అంటే అంత నమ్మకంగా ఆ చాబి నాకు ఆ తాళం నాకు ఇచ్చాడు నేను వెళ్ళి కూడా చెప్పు అంటే నేను అక్కడ స్థలంలో పనిచేయటం ద్వారా అతనికి తెలుసు ఈయన ఎప్పుడు కూడా ఒకవేళ రెండు మూడు లక్షలు అంటే సార్ అన్నాడు కాబట్టి ఒక రెండు మూడు లక్షల ధరంస్ పక్కనెట్టి ఆ సారా నాలుగు లక్షలు ఉన్నాయనుకోండి అది కూడా హ్యాపీ కదా రెండు లక్షలు ఉన్నాయి అన్నవాడు నాలుగు లక్షలు ఉన్నాయంటే పెద్ద ఏముంది కానీ ఎనిమిది లక్షలు ఉన్నాయి అక్కడ ధిరామ్స్ రూపీస్ కాదు సో ఆ నమ్మకం అనేది ఆ ఫెయిత్ అనేది మన మధ్య ఉండాలి మనం మీద ఉండాలి క్రిస్టియన్ మనం ఉద్యోగం చేసే స్థలం మనం చదువుకునే స్థలం యాజ్ ఏ స్టూడెంట్ యాజ్ ఏ ఎంప్లాయీ యాజ్ ఏ ఓనర్ యాజ్ ఏ పార్ట్నర్ ఎనీవేర్ ఒక ముద్ర అయితే మన మీద ఉండాలి వీడు క్రైస్తవుడు వీళ్ళు క్రైస్తవులు ఈ పాప క్రైస్తవురాలు యేసు ప్రభు నమ్ముకున్నది లేకపోతే ఫలానా సంఘమునికి వెళుతుంది ప్రార్థన చేస్తుంది వాక్యాన్ని నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి ఈమె జాగ్రత్తగా ఉంటుంది సో నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రభు మనకి మధ్యాహ్నం వేళ మన గురిని మనకు జ్ఞాపం తెచ్చాడు ఆ ప్రయాణంలో గాఢాంధకారపు లోయలు వంటి లోయలు వచ్చినా మన ఆయన ఉంటాను అంటున్నాడు ఆయన మన శ్రమంలో పాలి భాగం ఏప్రిల్ రాసిన పత్రిక ఉంటుంది ఆయన మనతో సహా అనుభవం కలిగిన వాడు కాబట్టి మనల్ని వదిలిపెట్టేసేవాడు కాదు ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితులు వచ్చినా ప్రభువు మనతో పాటు ఉంటాడు ప్రభు ఆదరణ మనకు ఉంటుంది అయితే మనం నమ్మకంగా జీవించాలి మనం మన గురువైపే వైపే చూస్తూ ప్రయాణం చేయాలి యేసు వైపు మాత్రమే చూడాలి ఆయన వైపు చూసినప్పుడు పేదలు ఏ విధంగా మునిగిపోతూ మునిగిపోతూ ఉన్నవాడు పైకి ఎత్తాడు ఎత్తబడ్డాడు మనం కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటి అయినా సరే ఆర్థిక పరమైన ఇబ్బందుల శరీర సంబంధమైన శ్రమలు ఇవన్నీ కూడా పోతాయండి అవి పోయినా ఉన్నా కూడా పెద్ద లెక్కలేదు ఇది నేర్చుకోవాలి మనం ముందు ఏమి నేర్చుకోవాలా ఏమి నేర్చుకోవాలి శరీర సంబంధమైన జబ్బులు జ్వరాలు ఇవి ఉన్నా పోతానే ఉంటాయి మనకంటే పౌలు గారు గొప్పోడే చిన్నాడు ఈ విషయం ఖరాకండిగా చెప్పాలి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఏ విషయం అపోజిస్తేనే పౌలు మనకంట గొప్పోడే తక్కువడే చెప్పడం అన్నమాట చెప్పాలి గట్టుగా గొప్పోడే అపోస్త నా పౌలు కొరిందికి రాసిన రెండో ఉత్తరం పన్నెండు అధ్యాయంలో చెప్తాడు ఆయనకు ఒక బాధ ఉందంట ఏం బాధ పూర్తిగా చెప్పబడలేదు కానీ ఒక ముళ్ళు ఉందన్నాడు అది మన మన హిస్టోరియన్స్ రాశారు కళ్ళ జబ్బు ఉంది కళ్ళు పోయినాయి కాబట్టి ముందు కళ్ళు జబ్బు అన్నారు ఆ మూడు క్రూ సైడ్లు పెట్టాడంట ఆయన మూడు పోస్ట్ మీటింగ్లు పెట్టాడట ఎవరో పౌలు గారు ఏమని ఆ ముళ్ళు తీసేయాలని అప్పుడు ఎస్ అని అన్నారంట అంతే తీసాడా తీయలేదు ఇంత సేవ చేస్తున్న ఆయనకే కళ్ళు జబ్బు ఉంది లేకపోతే ఇంకేదో ముళ్ళు ఉంది బాధ ఉంది ప్రభుకి ఇష్టం లేదు అయితే తీయలేదు అంతే దాంతోటే ఆయన పరిచర్య చేశాడు సంఘాలు స్థాపించాడు ఎన్ని మిషనరీ యాత్రలైన ఒకటి రెండు మూడు ఇప్పుడులాగా ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగలేదు కదా ఆ భయంకరమైన పరిస్థితులు మీరు అపౌస్తల కార్యాలు చాత్ర కార్యాలు చదవండి బాగా చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడ్డాడో కాబట్టి ఈ కష్టాలు అనుభవించటం శ్రమలు అనుభవించటం శరీర సంబంధమైనవి ఇవేవి కూడా మన గురి నుంచి మనల్ని బయటకు తీసుకెళ్ళకూడదు సో ఫస్ట్ మెంటలీ మనం బాగా ప్రిపేర్ అయి ఉండాలి ప్రతిదానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ ఉండాలి ఖచ్చితంగా మనం మన గురిని మనం చేరుకుంటాం గురిని చేరుకున్నప్పుడు ఆ ఆనందం ఎంత అంత ఉండదండి కదండి ఆ గురిని చేరుకున్నటప్పుడు ఆ ఆనందం అబ్రహామును చూస్తాం ఇస్సాగంను చూస్తాం యాకోబును చూస్తాం యోసేబును చూస్తాం ఇక పాత నిబంధనలో పరిశుద్ధులని ఎవరు చెప్పబడ్డారో వాళ్ళందరినీ చూస్తాం ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ చరణ్ను పట్టుకుని వెళ్ళిపోయాడు కదా ముందు పరదేశుకు వెళ్ళి ఆ చరణ్ను పట్టుకుని పట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే దిగులు ఉంటారు ఇప్పుడు అందరూ ఒకే దిక్కుని ఉంటారు మనందరిని కూడా చూస్తామండి ఆ ఆఖరికి ఆ రోగైన లాజర్ చచ్చిపోయాడు కదా ఆయన్ని చూస్తాం చూస్తామంటారా చూడంటారా ఇప్పుడు బైబిల్లో ఇంతమంది చూస్తామని ఒక నమ్మకం మనకు ఉండి ఆ హ్యాపీనెస్ ఉండి ఆ మైండ్ మన మైండ్ అక్కడ ఉందనుకోండి ఎందుకండి ఈ చిన్న చిన్న విషయాలకి ప్రభు నుంచి దూరం అయిపోతాం ఎందుకు పది రూపాయల కోసం వంద రూపాయల కోసం ప్రభుని నమ్మేస్తాం ఎందుకు చిన్న చిన్న విషయాల కోసం ప్రభువు నుంచి వేరు పడిపోతాం అదే ఇంకా సమయం లేదు కానీ మన సమయం అయిపోయింది కానీ ఆ ఎందుకే రోమిలికి రాసిన పత్రికలు అంటాడు ప్రభు యొక్క ప్రేమ నుంచి మనల్ని ఏంటి దూరపరుస్తుంది కరువా ఖడ్గమా ఏది కూడా మనల్ని ప్రభు ప్రేమ నుంచి ఎడబడకూడదు ఎడబాబ కూడదంటే ఖచ్చితంగా మన ఎప్పుడు కూడా ప్రభు మీద ఉండాలి హలలుయా తలలో ఉంచండి చిన్న ప్రార్థన చేసి నేను ఆ మాటలు ముగిస్తాను ఈ మధ్యాహ్నం ఈ మన ఆధ్యాత్మిక సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎన్నో విషయాల్ని ప్రతి వారం బోధిస్తూ ఈ విషయం ఈ వారం కూడా దేవుడు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపం తెచ్చాడు అపోజ్ నేను పౌలు గారు గురి ఎద్దకే పరిగెట్టడం మనం నిజంగా ఒరిజినల్ కాంటెక్స్ట్ అంత డీప్గా స్టడీ చేయలేదు కానీ ఆ పిలుపులోకి రాసిన పత్రిక అయితే జనరల్గా జనరల్ టాపిక్గా ప్రాక్టికల్ టాక్గా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం గురి ఎద్దగా మనం పరిగెట్టే విషయంలో సులువుగా చిక్కిలు పెట్టే పాపాలు అవ్వచ్చు లోక సంబంధమైన ఆచారాలు అవ్వచ్చు ఇవేవి కూడా మనం తప్పించకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి శరీర సంబంధమైన శ్రమలు ఇవన్నీ కూడా కాబట్టి ప్రియమైన క్రైస్తవులరా మన సంఘం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి బలపడాలి ఇంకా అనేక మందిని స్థలానికి నడిపించాలి మనం క్రీస్తు కొరకు అనేక మందిని వెలిగించాలి మనం వెలుగుతూ కాబట్టి ఆ విధంగా ఈ స్థలంలో గొప్ప పరిచర్య జరగాలంటే దైవ సేవకులు సమ్మన్ పీటర్ గారికి ఎవరైతే సహకరిస్తున్నారో ఇంకా వాళ్ళకి మనందరూ కూడా ఇప్పుడు సహకారులుగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆ నిత్య మోక్ష మార్గం వైపు ప్రయాణం చేయాలి అటువంటి ప్రయాణం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని చిన్న ప్రాంతం చేసిన మాటలు ముగిస్తాను పరిశుద్ధం ఎంతండి కృపగలిగిన మరక్షగా మీ శ్రేష్టమైన గవర్నమెంట్ పొందాలి ఈ మధ్యాహ్నం ప్రభు నేను పరిశుద్ధ మందిరంలో ప్రభు నీ కృపాసనాన్ని సమీపించినైనా ఇదిగో ప్రభు అయినా ఆ పిచ్చిగిలిక బలిపీఠం దగ్గర ఏ విధంగా స్థలం దొరికిందో ఈ రోజున మాకు కూడా ప్రభావ నీ మందిరంలో నీ కరుణాపీఠం దగ్గర ప్రభావ నేను ఏం చేర ప్రభు మీరు మాకు మార్గం తెరిచారు ప్రభు మీ దివ్య భయమైన వాక్కును ప్రతిరోజు ప్రతి అనుదినము ప్రతి వారము ఈ స్థలంలో మీరు వినిపింపజేస్తా ఉన్నారు ఈ వారం కూడా ప్రభావ మీరు ఇచ్చిన ఈ కొద్ది మాటలు కొరకేమన్నాడు దీని నేను నేను నా సొంత మాటలు కాని ప్రభావ ఒకవేళ ఈ లోక సంబంధమైన మాటలు ఏదైనా మాట్లాడితే ప్రేమతో మందించండి ప్రభాబిడ్డలను స్పిరిచువల్గా అభివృద్ధి చేయడానికి బలపరచడానికి మీరు ఇచ్చిన మాటలే ప్రభా నీ బిడ్డల ముందుంచాను ఫలింప చేయండి బాబు నీ వాక్యాన్ని ఆ నీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి అది కడ్గమోలే రెండు నుంచులు ఎక్కడ విభజించినా ప్రభావ ఎక్కడ బాధ కలిగించిన దాన్ని ప్రేమతో అంగీకరించు ప్రభా స్థిరపడటానికి సహాయం చేయమని పేటరాయ్ గారికి ఆరోగ్యం అనుగ్రహించండి మా సంఘస్థుల బిడ్డలు ఇందాక సాక్ష్యం చెప్పారు కంటి విషయంలో కానీ చెవుల విషయంలో కానీ ఇంకా జ్వరం విషయం గొంతు విషయం ప్రవీణ్ బిడ్డలందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి మంచి ఆరోగ్యంతో ఆ లేడవలే గొంతులు వేసే క్రైస్తవులుగా మా బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయమని తిరిగి నైన్ మీ రాకడా ఆలస్యమైతే మీ చెత్తమైతే మరి ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మిక కుటుంబంతో కలిసి నేను స్థుతించే భాగ్యం అనుగ్రహించమని ఈ అవకాశం కల్పించిన దైవ సేవకులను బట్టి బావగారు జే జేసుదాస్ గారి కుటుంబాన్ని బట్టి మీ మనం మహింపరుస్తూ మా ప్రభుని మీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమ్మలో ఈ ప్రార్థన మానవులు అడిగి పొందుకుని ఉన్నామ్మా పర్వతండి అందరికి అందరికీ నెల ఈ